మా ఫ్యామిలీలోని ప్రతి ఇంటి నుండి ప్రసాదాలు తీసుకొచ్చి 108 ప్రసాదాలతో అరగింపు జరుగుతుంది. ఆంజనేయుడు మాకెల్లలేలా రక్షణగా ఉంటాయని ఆశిస్తూ ఈరోజు టీచర్స్ కాలనీలో మా వినాయకుడికి ప్రతి గడప నుంచి ప్రతి మహిళ ప్రేమతో దయతో ఆప్యాయతో 108 రకాల ప్రసాదాలను తయారు చేసి ఆ ప్రసాదాలను ఈ రోజు మా వినాయకునికి ఆరగిస్తున్నాం. మేము వేడుకునేది వినాయక ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మాకు శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి. అట్టి ప్రసాదాలు తయారు చేసిన ప్రతి కుటుంబాలను సుఖ సంతోషాలతో ఉండేటట్లు ఆశీర్వదించి ఇంకా భక్తి పారుషంతో మా హిందూ తత్వాన్ని మా హిందూ సాంప్రదాయాన్ని మా సంస్కృతిని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరి గుండెల్లో మీరు కొలువై ఉండి ఎన్నో కార్యక్రమాలు చేయించుకోవాలని కోరుకుంటూ చెప్పండి. టీచర్స్ కాలనీ కంట్రీ సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజు మేము అనుకోకుండా 108 ప్రసాదాలు చేయడం చాలా గొప్పగా ఉంది. అందరూ మాతో సహకరించినందుకు వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాము మరెన్నో చేయాలని అందరికీ కోరుకుంటున్నాం. టీచర్స్ కాలనీలో గల దాసాంజనేయ హనుమాన్ ఆలయంలో ఈరోజు 9వ రోజు గణేష్ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. కాలనీ వాసులు అందరూ కూడా 9వ రోజు అయినటువంటి ఈరోజు గణపతి మహారాజుకు 108 నైవేద్యాలతో నైవేద్యాలు సమర్పిస్తున్నారు. దీనికి ఈ కాలనీ యొక్క మహిళమ్మలందరూ గత 2 రోజుల నుంచి కృషి చేస్తూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అందుకు ఈ కాలనీ వాసులందరూ ఆలయ అభివృద్ధి కమిటీ కానీ కాలనీ అభివృద్ధి కమిటీ కానీ ప్రజలు కాలనీ వాసులు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ఇట్టి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇలాగే గొప్పగా వేడుకలు నిర్వహిస్తూ ఈ కాలనీని ఇంకా అభివృద్ధి పరంగా నడిపించాలని కాలనీ వాసుల తరఫున నేను కోరుతున్నాను. ఈరోజు మా టీచర్స్ కాలనీ హనుమాన్ టెంపుల్లో వినాయక విగ్రహం ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం. కావున మా దగ్గర అనుకోకుండా మా మహిళా మణులు 108 నైవేద్య ప్రసాదాలు తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది. ఇది మా కాలనీలో కనివిని ఎరగని రీతిలో 108 అంటే 1+8 అంటే 9 నైవేద్యాలు అన్నట్టు అట్లా మొత్తానికి మా కాలనీ మొత్తం ఐకమత్యంతో మా కాలనీ అభివృద్ధి కమిటీ ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా మా ముఖ్యంగా మా మహిళా మణులు మొత్తానికి సక్సెస్ చేశారు. మా అభివృద్ధి కమిటీ ద్వారా మొత్తం ధన్యవాదాలు చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.